పరిణయ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవంలో భాగంగా రెండో రోజైన వైశాఖ శుద్ధ దశమే అసలు అలనాటి ముహూర్త దినమని పురాణాల ద్వారా తెలుస్తుంది. కనుక ఈ మూడు రోజులు పద్మావతి పరిణయోత్సవంలో రెండో రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి వెంట స్వర్ణపల్లకిలో శ్రీదేవి భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటి రోజు మాదిరే శ్రీవారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు జరిగింది. ఈ కొలువులో హరికథ, నృత్యం, పురాణం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారు దేవేరులతో పల్లకీ నెక్కి తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మూడు రోజులు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.